ఇలా వైస్ టాపిక్ వస్తుంది అనుకోలేదు. చెప్పండి. ఇట్స్ అ వెరీ వైస్ టాపిక్. వైస్ టాపిక్ వైస్ టాపిక్. ఎస్ చెప్పండి. ఏంటి మీరు ఇందులో చాలా విలనిజం, అసలు హర్షవర్ధన్ అంటే చాలా సాఫ్ట్. అది ఒరిజినల్ క్యారెక్టర్ ఇందులో పెట్టారు డైరెక్టర్ గారు. అందరికీ నమస్కారం అండి. సుమ గారికి ఒక విషయం ఫస్ట్ చెప్పాలనుకుంటున్నాను సభాముఖంగా. మామూలుగా ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు లాస్ట్లో ప్రేక్షకులు మీరు చప్పట్లు కొట్టాలి అని అడగడం జరుగుతుంది. దానికి రెండు కేటగిరీస్, ఒకటి విషయం లేనోళ్ళు, అంటే వాళ్ళు ఏం మాట్లాడినా ఎవరు చప్పట్లు కొట్టరన్నమాట. ఇప్పుడు నాకు కొట్టినట్టు మీరు అది కొట్టారా. రెండోది ఏంటంటే ఎప్పుడు ఆపుతారో స్పీచ్ తెలియని వాళ్ళు కూడా కొట్టరు చప్పట్లు. సుమా గారు ఆ కేటగిరీ. సో ఇంకా మాట్లాడతారేమో అని చెప్పి అందరు సైలెంట్గా ఉన్నారు తప్ప మీ అభిమానులు అందరినీ మీరు తక్కువగా అంచనా వేశారు సుమ గారు. వాళ్ళు నన్ను చూసి అవాక్కైపోయి చప్పట్లు కొట్టడం కూడా మర్చిపోయి ఉన్నారు. హర్ష, పక్క ఫ్లాట్ లోనే ఉన్నారు, జాగ్రత్త. ఆవిడ పొగిడే అవకాశం పక్క వాళ్ళకి ఎవరు. ఈ సినిమా టైటిల్ కి నాకు ఉన్న సంబంధం ఆవిడకన్నా బాగా ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆ భర్త గారు ఆడించే నాట్యంలో మేమందరం చాలా మందిలో నేనొక్కండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈవెంట్లో దొరసాని టీంని చూడటం చాలా సంతోషంగా ఉంది. ఆనంద్ అండ్ శివాత్మిక అండ్ అఫ్కోర్స్ మా ప్రొడ్యూసర్ గారు మధురచంద్ర గారు. సో కేవీఆర్ గారు అంటే నాకు ఆ సినిమా నుంచే అఫ్కోర్స్ ఎవరికైనా ఇష్టం. అటువంటి సినిమాలో నేను చేయలేకపోయినా ఫీలింగ్ ఆ మూవీ చూసినప్పుడు నాకు కలిగింది. సో ఆ నెక్స్ట్ ఫిల్మ్లో నా ఛాన్స్ దొరికింది అనేది కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ మా ఇంటికి వచ్చారు, స్టోరీ చెప్తా అంటే చాలా సిన్సియర్గా వింటున్నా. ఇందులో మీరు విలన్ అని కూడా అన్నారు. అబ్బా అదిరిపోయింది, ఇలాంటి ఇతను ఇంత సీరియస్ డైరెక్టర్ ఫిల్మ్లో విలన్గా చేయడం అంటే చాలా మంచి విషయం, థ్యాంక్ గాడ్ అనుకున్నాను. అక్కడి నుంచి ఆయన స్టోరీ చెప్పడం స్టార్ట్ చేశారు. అప్పుడు స్టార్ట్ అయిందండి నరకం. నాకేమో నవ్వు వస్తుంది, ఆయన ఏమో చాలా సీరియస్గా చెప్తున్నారు, ఇది చాలా సీరియస్ ఫిల్మ్ అని అనుకుంటున్నాను. సో ఆ టైంలో నవ్వకూడదని నవ్వు కంట్రోల్ చేసుకుంటే ఇంకా నా వల్ల కాక సార్ ఈ సీన్లు ఏంటి ఇలా ఉన్నాయి నవ్వు వస్తుంది అంటే ఇది కామెడీ ఫిల్మ్ అన్నాడు. ఇది ఫస్ట్ జర్క్. సో ఇంత సీరియస్ డైరెక్టర్ దగ్గర నుంచి ఇంత ఎంటర్టైనింగ్ ఫిల్మ్ వస్తుందని అప్పుడు నేను అనుకున్నట్టు ఇప్పుడు చాలామంది అనుకోరు. వాళ్ళందరికీ ఈ ఫిల్మ్ పెద్ద సర్ప్రైజ్ అవుతుంది. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన హీరోగా యాక్ట్ చేసిన మా అంటే తను హీరో కింద చెప్పే కన్నా ముందు ఏంటంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో తను ఎలా బయటికి రావాలి, ఎలాగ నిలదొక్కోవాలి, వాళ్ళ నాన్నగారు పేరు ధనియాల గారి పేరు ఎలా నిలబెట్టాలి అన్న దాని మీద చాలా పెద్ద ప్లాన్ వేసుకొని వచ్చాడు. అదేంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అంటారు కదా, అలాగా అతనే స్టోరీ రాసుకొని స్క్రీన్ ప్లేలో కూడా వర్క్ చేసి ఆ విధంగా చాలా బాగా మంచి సర్ప్రైజ్ ఇచ్చాడు అబ్బాయి. తన రైటర్ కూడా తెలిసింది, నాకు రైటర్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఫస్ట్ అప్రిషియేషన్ దానికి ఇస్తున్నాను. అండ్ చాలా విచిత్రం ఏంటంటే ఇటువంటి ఫిల్మ్స్లో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కానీ అదేదో ప్యాడింగ్ కోసం చాలామంది పెట్టేస్తుంటారు నోటెడ్ యాక్టర్స్ అందరినీ, కానీ ఇందులో కనిపించే చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు కూడా సిగ్నేచర్ ఉండటం అన్నది ఈ ఈ కథలో ఉన్న ప్రత్యేకత. అందుకే ఈ సినిమా నాకు చాలా ఇష్టమైంది. అండ్ మోర్ ఓవర్ ఈ సినిమా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఇదో మ్యూజికల్ ఫిల్మ్ అని కూడా నాకు వివేక్ సాగర్ ఎందుకు పెట్టారు అర్థమైంది. సాంగ్స్ వర్ రియల్లీ సర్ప్రైజింగ్, కేవీఆర్ గారు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు కూడా ఇది సర్ప్రైజింగ్ ఉంది. అలాగే భరతనాట్యం అంటే ఏంటి అన్న క్యూరియాసిటీ అందరిలో బాగా డెవలప్ అయింది. డెఫినెట్గా వాళ్ళందరికీ ఈ సినిమాలో మంచి దాని మీనింగ్ తెలుస్తుందని నమ్ముతున్నాను. ఐ విష్ పాయల్ గారు ప్రొడ్యూసర్ ఆవిడని చాలామంది పని కట్టుకుని ప్రొడ్యూసర్ని పరిచయం చెప్తే హీరోయిన్ అనుకుంటున్నారు. అండ్ సచ్ ఎ వండర్ఫుల్ టీమ్. అసలు స్ట్రెస్ అన్నది లేకుండా ఇందాక ఆదిత్య గారు చెప్పినట్టు ఆవిడ కాన్ఫిడెంట్గా రిప్లై అవి ఇస్తుంటే ఆ స్ట్రెస్ అనేది లేకుండా చేశారంటే సినిమా ఎంత బాగా వచ్చింది అన్నది అక్కడ అర్థమైపోతుంది. ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్. అండ్ దీనికి చీఫ్ గెస్ట్గా వచ్చిన మ్యాడమ్ జీవిత గారికి, అందరికీ ప్రేరణ, అండ్ మై వండర్ఫుల్ మై పర్సనల్ ఫేవరెట్ యాక్టర్ నవదీప్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.